మాజీ మంత్రి వారిని శుద్ధిగల సహాయ సభ్యులు పెద్దలు హరీష్ రావు గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తుంది టీఆర్ఎస్ పార్టీ సైన్యం. జై హరిశన్న, జై హరిశన్న, జై గౌరవ మాజీ మంత్రి వర్యులు తెలంగాణ ట్రిపుల్ షూటర్ డైనమిక్ లీడర్ అన్న హరిశన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శాసనగర్ మాజీ శాసనసభ్యులు అంజన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యురాలు ప్రొఫెసర్ జయశంకర్ సార్కు, అదేవిధంగా మన సాయిచంద్ గారికి పూలమాలలతో పూలమాలలు వేస్తున్నారు. గౌరవ పెద్దలందరూ లేచి నిలబడి సప్పట్లు కొట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్, జోహార్ సాయిచంద్, జోహార్ సాయిచంద్. అందరు కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. ఇక్కడ వీళ్ళందరు కూర్చుంటే తమ్ముడు అందరు అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి, అందరు కూర్చోవాలి. దినేష్ సాగర్ స్టేజ్ పైకి రావాలి. ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి సార్ గారు, అదేవిధంగా ప్రతి ఒక్కరు అల్లిపూర్ వెంకటేశ్వర రెడ్డి గారు మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా పెద్దలందరూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరు కూర్చోవాలి, అందరు ప్రతి ఒక్కరు కూర్చోవాలి. దయచేసి కొన్ని నిశ్శబ్దంగా సహకరించి అధికారులు, మనము గతంలో ప్రభుత్వం ఉన్న టైంలో ఒకరిని ఒకటి తోసుకొని రకరకాల చేసాం, కానీ ఇప్పుడు అట్లా వేయకుండి దయచేసి కూర్చొని నిశ్శబ్దంగా కార్యక్రమం కొనసాగిస్తే బాగుంటుంది. హరిశన్న సాయంత్రం దాకా మన శాదనవర్లతోనే ఉంటారు, మన కార్యకర్తలతోనే ఉంటారు, కాబట్టి ఇప్పుడే కలిసి సెల్ఫీలు ఫోటోలు ఇప్పుడు ఏమొద్దు, ఈ కార్యక్రమం అంతా తర్వాత పెట్టుకుందాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటో అది నెరవేర్చేట్టు పనిచేద్దాం. తర్వాత తర్వాత టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాలకృష్ణ గారు.